ఇండస్ట్రీ పై అంటే తాజాగా తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టిన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఆయన తను సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు కూడా కనీసం విషయం కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యలించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిల్రాజ్ సినీ నిర్మాత దిల్రాజ్ తప్ప ఎవరు కూడా కనీసం విషయం చెప్పలేదని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకు తెలియాలంటూ ఆయన మాట్లాడారు. ఆ దానికి సంబంధించి అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని తన సెక్రటరీని ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ నిర్మాత దిల్రాజ్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే మంత్రిని కలుస్తారనేటువంటి ఆ మాట సినీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి బాధ్యత సినిమాటోగ్రఫీ బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి సినీ ఇండస్ట్రీ పై ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ సినిమాటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. 2 టర్మ్స్ ఆయన పనిచేశారు. సినీ ఇండస్ట్రీతో అనేక కార్యక్రమాల్లో తలసాని పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పదేళ్ల తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అంటే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరు కూడా కనీసం విషయం చెప్పలేదని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పరిణామాలు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను టాలీవుడ్ చాలా ఆసక్తిగా గమనిస్తుంటే రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడంతో కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఎలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు అనేటువంటి చర్చలు ఇప్పటివరకు కొనసాగాయి. అయితే మంత్రి శాఖల కేటాయింపు తర్వాత కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఎవరు ఆయనకు ఫోన్ చేయలేదు, కనీసం విషయం చెప్పలేదు అనేటువంటి మంత్రి మాటలకు సంబంధించి ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ రెగ్యులర్ గా ఆ సినిమా ఈవెంట్స్ లో పాల్గొంటూ చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరగా ఉన్నారు, సన్నిహితంగా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీతో ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది, కానీ తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆ అవార్డులు కేవలం ఏపీకి మాత్రమే పరిమితమయ్యాయి. కొత్త ప్రభుత్వం అయినా పెద్ద మనసు చేసుకుని అవార్డులు ఇస్తుందా లేదా అని టాలీవుడ్ పెద్దలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో త్వరలోనే సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలు సిద్ధమవుతున్నారు. కానీ ఈలోపే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని చెప్తారు.